చంద్రుడి గురించి ఆసక్తికరమైన అంశం గురించి చెబుతామంటూ రెండు రోజులుగా వరుస్తున్న నాసా సోమవారం రాత్రి ఆ విషయాన్ని బయటపెట్టింది. ఆ ఆసక్తికరమైన అంశం ఏంటంటే చంద్రునిపై సూర్యరశ్మి తగిలే చోట కూడా నీటి జాడలున్నాయని కనుగొంది. నేచర్ ఆస్ట్రానమీ సోమవారం దీనికి సంబంధించిన రెండు అధ్యయనాలను ప్రచురించింది. ఇందులో ఇంతకుముందు ఊహించిన దానికన్నా చంద్రునిపై ఎక్కువ నీరుండొచ్చునని జోస్యం చెప్పింది. నాసాకు చెందిన స్టాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రోనమీ సోఫియా అబ్జర్వేటరీ ద్వారా ఈ కొత్త ఆవిష్కారం వెల్లడైంది. ఈ విషయాన్ని నాసా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకుంది. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే సమయంలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై చల్లటి నీరుతో సేద తీరడంతో పాటు తరువాతి ప్రయాణానికి సంబంధించిన ఇంధనాన్ని కూడా నింపుకునే అవకాశం ఏర్పడిందని చెప్తోంది నాసా. పెన్సిల్ కొన కంటే చిన్నదిగా ఉండే మట్టిలో గాజు పూసలాంటి నిర్మాణాల్లో ఈ నీటిని నిల్వ చేయొచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం వరకు కూడా చంద్రుడిపై దుమ్ముతో కూడిన పొడి వాతావరణం ఉంటుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు చంద్రునిపై నీటి జాడలు ఉన్నాయని తెలియడంతో కొత్త ప్రయోగాలకు మరెన్నో అవకాశాలకు మార్గం ఏర్పడింది. నాసా వెల్లడించిన ఈ రెండు అధ్యయనాలు చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో శాశ్వతంగా ఉండే నీడలో ఏర్పడిన కోల్ ట్రాప్స్ లో నిల్వ కాబడిన మంచుతో సహా ఎక్కువ నీరు ఉండవచ్చునని సూచిస్తున్నాయి. గతంలో నీటి జాడలు కనిపించినప్పటికీ నీటికి హైడ్రోక్సిల్కు మధ్య తేడాను గుర్తించలేకపోయారు. కాగా కొత్త అధ్యయనంలో సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో నీటిని ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. చంద్రునిపై సూర్యరశ్మి పడే చోటున నీరు కనుగొనబడిందని నాసా చేసిన ప్రకటన భవిష్యత్లో తలపెట్టిన ఎన్నో ప్రాజెక్టులకు ఊతం కానుంది. ఇక్కడి నీటి నిల్వలను ఉపయోగించుకుని చంద్రుడి ఉపరితలం నీటిని పంపిణీ చేయొచ్చని తెలిపింది. తాగునీరు, రాకెట్ ఇంధనం ఉత్పత్తి కోసం ఈ వనరులు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడనున్నాయి. చంద్ర స్థావరాల వద్దకు వెళ్లే వ్యోమగాములకు ఇది ఒక రకంగా శుభవార్తగానే చెప్పుకోవాలి. మనకు తెలిసి నీరంటే H2O. ఈ మూలకాలు చంద్రుడిపై సూర్యరశ్మి పడే వైపు ఉండవచ్చని సూచనలు వస్తున్నాయని వాషింగ్టన్లోని నాసా ప్రధాన కార్యాలయం తెలిపింది. సైన్స్ మిషన్ డైరెక్టరేట్లోని ఆస్ట్రోఫిజిక్స్ విభాగం డైరెక్టర్ పాల్ హెర్జ్ ఒక ప్రకటనలో ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు చంద్రుడిపై నీరు ఉందని తేలడంతో లోతైన అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన వనరుల గురించి పలు సరదా విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అమెరికా నుంచి ప్రయోగించనున్న ఆర్టెమిస్ రాకెట్ చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడనుంది. ఈ మేరకు తరువాత 2024లో జరగబోయే అంతరిక్ష యాత్రకు సంబంధించి చూస్తే ఆ యాత్రలో తరువాతి మానవుడు తొలి మహిళ చంద్రుడిపై పాదం మోపనున్నారు. లోతైన ప్రదేశంలో నీరు అన్నది మానవాళికి సంబంధించి ఓ విలువైన వనరుగా చెప్పుకోవచ్చు. అయితే మనకు తెలిసినట్లుగా జీవితానికి నీరు చాలా కీలకమైన అంశం. దానిని ఇంధనంగా మార్చి వాడుకునేలా తయారు చేయటం ఇప్పుడు పరిశోధకుల ముందే సవాలనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం చాలా చిన్నది మాత్రమే. చంద్రుడిపై నీటిని వనరుగా ఉపయోగించవచ్చా లేదా అన్నది ఇంకా ఎవరికీ తెలియదు. చంద్రుడిపై నీటి గురించి తెలుసుకోవటం ఆర్టెమిస్ అన్వేషణ ప్రణాళికలలో చాలా కీలకమంటోంది నాసా. ఆ మేరకు ఈ విషయంపై నాసా ట్వీట్ కూడా చేసింది. చంద్రుడిపై ఉన్న నీటిని ఇతర వనరులను ఉపయోగించగలిగితే రాకెట్ ప్రయోగాల ఖర్చు నేలకు దిగనుంది. ఇకపై డీప్ స్పేస్ ప్రయోగాలకు తక్కువ నీటిని మరిన్ని పరికరాలను తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద అబ్జర్వేటరీగా పిలువబడే 9 అడుగుల సోఫియా టెలిస్కోప్ అన్నది భూ వాతావరణంలో ఉండే విశాల విశ్వం గురించి రహస్యాలను తెలియచేయనుంది. ఎత్తైన టెలిస్కోప్ ద్వారా మన సౌర వ్యవస్థ విశేషాలు భూమికి చేరనున్నాయి. రెండు వేల 8లో మన దేశం తొలిసారిగా చంద్రయాన్1 ద్వారా ఇస్రో చంద్రుడిపై తొలి ప్రయోగం జరిపి విజయం సాధించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో పాటు చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లు ఉన్నట్టు కూడా మన వాళ్లు గుర్తించారు. అయితే చంద్రుడి దక్షిణ ధృవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే అత్యధిక నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ధృవంతో పోలిస్తే దక్షిణ ధృవం ఎక్కువగా అంధకారంలో ఉంటుంది. ప్రస్తుతం నాసా కనిపెట్టిన నీటి జాడలు చంద్రుడిపై సూర్యకిరణాలు పడే చోట ఉన్నాయి. ఈ
సంచలన ఫలితాలలో భవిష్యత్తు ప్రయోగాలు వరదలా కొనసాగనున్నాయి. చంద్రుని మీద ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా, భారతదేశాలు మాత్రమే ఇప్పటి వరకు పరిశోధనలు చేశాయి. చంద్రయాన్ 1-2 ప్రయోగాలతో భారత్ దూసుకుపోతుండగా త్వరలోనే చంద్రయాన్ 3 కోసం సన్నాహాలు మొదలయ్యాయి.